ఎంపీగా అక్కడ ఎవరు నెగ్గినా 5 ఏళ్లు తిరిగేసరికే పార్టీ మారడం ఆనవాయితీగా వస్తోంది. ఒకసారి గెలిచిన వాళ్లు మళ్లీ విజయబావుట మాట వినిపించదు. ఇప్పటికీ 3 సార్లు విలక్షణ తీర్పు ఇచ్చారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఓటర్లు. పట్టణ గ్రామీణ మిడతంగా ఉన్న ఈ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ ఓసారి, 2 సార్లు భారాసా విజయం సాధించాయి. ఈసారి పక్కా మేమంటే మేమే అని కాంగ్రెస్ భాజపా ధీమాతో ఉండగా ఔరిక్ బార్ పక్కా అంటూ భారాసా విశ్వాసం వ్యక్తం చేస్తోంది. చేవెళ్ల ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజధానిని ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. త్రిముఖ పోటీలో పార్టీల కంటే బరిలో నిలిచిన అభ్యర్థులే ఓటర్లలో ఆసక్తిని పెంచుతోంది. భాజపా తరఫున కొండ విశ్వేశ్వరరెడ్డి, భారాస నుంచి కాసారి జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ నుంచి, గడ్డం రంజిత్ రెడ్డి భారాస నుంచి పోటీ పడగా విశ్వేశ్వరరెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఈసారి పోటీదారులు మారలేదు కానీ వారు పోటీ చేస్తున్న పార్టీలు మారాయి. 2వసారి ప్రత్యర్థులుగా బరిలోకి దిగి కత్తులు దూసుకుంటున్నారు. వీరిద్దరికీ గట్టి పోటీతో పాటు సిట్టింగ్ స్థానాన్ని చేజారకుండా చూసుకునేందుకు భారాసా బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును రంగంలోకి దింపింది. 3 పార్టీలు తమదైన వ్యూహాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారాసా బీసీ నినాదం, కాంగ్రెస్ అభివృద్ది మంత్రం, భాజపా మోదీ గ్యారంటీలతో ప్రజల్లోకి వెళుతున్నాయి. ౨౦౦౯లో చేవెళ్ల పార్లమెంటు దక్కించుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన 2 ఎన్నికల్లోనూ ప్రభావం చూపించలేకపోయింది. 2014లో తెలంగాణ ఉద్యమం ఉధృతితో చేవెళ్ల సీటు గులాబీ పార్టీ పరమైంది. కొండా విశ్వేశ్వరరెడ్డి 5 ఏళ్లు భారాసా ఎంపీగా పనిచేసి 2019 ఎన్నికల ముంగిట కాంగ్రెస్లో చేరి ఆ పోరులో ఓటమి పాలయ్యారు. ఈసారి చేవెళ్లలో పాగా వేయాలనే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి పార్టీలో చేర్చుకుని గెలుపు వ్యూహాలకు పదులు పెడుతున్నారు. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరులో ఎమ్మెల్యేల సమన్వయంతో రంజిత్ రెడ్డి ఓటర్లను తనవైపు తిప్పుకుంటున్నారు. రంజిత్ రెడ్డికి కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు సహకరించడం లేదని వినిపిస్తోంది. స్వంత పార్టీలోనే 2 వర్గాల మధ్య విభేదాలు రంజిత్ రెడ్డి గెలుపు ఓటములపై ప్రభావం చూపించే అవకాశం ఉందని స్థానిక నేతలు భావిస్తున్నారు. మనమందరం చేయి చేయి కలపాలి, చెయ్యిని బలపరచాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అన్నకు బలం చేకూరుతుంది, ఆ బలంతో ముందుకు పోతాడు. మనకు రావాల్సిన నిధులు మేము తీసుకొస్తాం. రాబోయే 15-20 రోజులు గడప గడపడకపోండి, పొట్టు పెట్టండి. మనం ఇచ్చిన 6 గ్యారంటీలో బీజేపీ అంటుంది హామ్ హామ్ ఫ్రీ బీస్ నైతేంగే అంటున్నారు. పేదరికం ఉన్న ఈ దేశంలో పేదల సంక్షేమం కావాలా వద్దా? కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎవరికైనా 1 లక్ష రూపాయలు సహాయం చేసినట్టు నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఏ దాన స్కామ్ లో దేంట్లో లేను. ఇక ప్రధాన ప్రతిపక్షం భారాసా తన సిట్టింగ్ స్థానాన్ని చేజారిపోకుండా జాగ్రత్త పడుతోంది. తీగల కృష్ణారెడ్డి, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారారు. బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ను గులాబీ పార్టీ బరిలో దింపింది. వరుసగా 2 సార్లు గెలిచిన భారాసా హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల్లో మనోధైర్యం నింపేందుకు కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పనిచేస్తున్నారు. తొలిసారి బీసీలకు టికెట్ ఇచ్చామని ప్రజల్లోకి వెళుతోంది. ముదిరాజ్ వర్గం ఓట్లు కలిసి వస్తాయని భారాసా భావిస్తోంది. రంజిత్ రెడ్డిపై వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ వర్గమంతా భారాసకు సహకరించే అవకాశాలు లేకపోలేదని గులాబీ వర్గాలు భావిస్తున్నాయి. ఇద్దరు రెడ్డి వర్గం ఉన్నారా, ఒక బీసీ ఒకే ఒకసారి చేవెళ్ల ప్రాంతంలో ఒకే ఒక బీసీని ఈ రోజు మేము అక్కడ నుండి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. 3 సార్లు రెడ్డి సామాజిక వర్గమే అక్కడ నుండి ప్రాతినిధ్యం వహించండి. మంచి చేసేవానికి ఆశీర్వదించండి. మీ ఆలోచనలు ఎవరు మంచిగా అనుకుంటే వాళ్ళకు ఓటే మనకు కూడడం జరుగుతుంది. వాళ్ళు ఏవైతే వాగ్దానాలు చేసిందో అవి ఎక్కడ నెరవేరలేదు కనుక తప్పకుండా బీఆర్ఎస్ను తప్పకుండా మీరు ఆశీర్వదించవలసిందే కోరడం జరుగుతుంది. ఓడిపోయిన చోటే గెలుపు రుచి చూడాలనే తపన పంతంతో 3వసారి భాజపా తరఫున బరిలోకి దిగిన విశ్వేశ్వరరెడ్డి క్షేత్రస్థాయిలో విస్తృతంగా తిరుగుతున్నారు. మోదీ మానియా తనకు కలిసొస్తుందనే భావనతో ప్రచారంలో దూకుడు పెంచారు. గ్రామాల్లో గడప గడప చుట్టొచ్చిన విశ్వేశ్వరరెడ్డి మోదీ గ్యారంటీలనే ప్రస్తావిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా మహేశ్వరం, రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి నియోజకవర్గాల్లో 2వ స్థానంలో నిలిచి ఉనికి కాపాడుకుంది. చాలాపల్లెల్లో సంస్థాగతంగా కమలం పార్టీ బలం పుంజుకుంది. భారాసా కాంగ్రెస్ మధ్య పోరు, అభ్యర్థుల మార్పు తనకు ఖచ్చితంగా కలిసి వస్తుందని విశ్వేశ్వరరెడ్డి కొండంత ఆశతో ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, 15 ఏళ్ల తర్వాత ఏం చేయాలి, 20 ఏళ్ల తర్వాత ఏం చేయాలి, ఆ మేనిఫెస్టో. ముఖ్యంగా మోడీ గారి మీద నమ్మకం, ఎందుకంటే ఆయన డైరెక్షన్ అందరికి తెలుసు. కానీ కాంగ్రెస్ డైరెక్షన్ వెస్ట్ బెంగాల్ ఒకటి సిద్ధాంతము,
మరి కేరళలో ఇంకో సిద్ధాంతము, అది రాజకీయాల కొరకు ఏమైనా చేస్తేందుకు తయారైపోయింది. ఇప్పుడు మేము తప్పనిసరిగా ఇక్కడ ఉంది, పేదలకు ఇండ్లు ఇంకా లోన్లు తప్పనిసరిగా తీసుకొస్తాం. చేవెళ్ల ఓటరు తీర్పు ఎలా ఉంటుందనేది అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠగా మారింది. ఒకసారి గెలిచిన ఎంపీ మరోసారి నెగ్గిన ఆన్వాయితీ లేకపోవడం, ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.